వేములవాడ మున్సిపల్ కార్యాలయ ఆవరణంలో ఎస్ఎఫ్సి నిధులు 5 లక్షల రూపాయలతో సిసి రోడ్ పనులకు మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవీరాజు శుక్రవారం భూమిపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ మాట్లాడుతూ మున్సిపల్ కార్యాలయ ఆవరణంలో మట్టితో ఉన్న రోడ్డు వర్షాకాలంలో బురదమయం అవడంతో పనుల నిమిత్తం మున్సిపల్ కార్యాలయానికి వచ్చే ప్రజలకు ఇబ్బంది అవుతుండటంతో సిసి రోడ్ నిర్మిస్తున్నట్లుగా తెలిపారు. మున్సిపల్ కార్యాలయం ముందు నుండి మెయిన్ రోడ్డుకు ఆనుకుని సిసి రోడ్ పోయడం జరుగుతుందని, అన్ని వార్డుల్లో సిసి రోడ్ మరియు డ్రైనేజీలు దాదాపు 70% వరకు పూర్తి చేయడం జరిగిందని, ఇంకా మిగిలిపోయిన పనులకు అవసరమైన నిధుల కోసం స్థానిక శాసనసభ్యులు ప్రభుత్వం ఆది శ్రీనివాస్ దృష్టికి తీసుకున్నట్లుగా తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ సంపత్ రెడ్డి, వైస్ చైర్మన్ బింగి మహేష్, కౌన్సిలర్లు పాల్గొన్నారు. వేములవాడ పట్టణంలోని మున్సిపాలిటీ కార్యాలయం వద్ద ఈరోజు సీసీ రోడ్డుకు భూమి పూజ చేసుకోవడం జరిగింది. ఇంతకు ముందే పాలకవర్గం దాదాపు 2-3 నెలల కింద తీర్మానం చేయడం జరిగింది. 5 లక్షలు ఎస్ఎఫ్సి ఫండ్ తోటి మరి గేట్ వద్ద నుంచి మున్సిపల్ ముఖద్వారం వరకు సీసీ రోడ్ నిర్మించుకోవడానికి ఈరోజు భూమి పూజ చేయడం జరిగింది. మరి వర్షాకాలం కావచ్చు, బురదమయమవుతున్న తరుణంలో ప్రజల సౌకర్యం కొరకు ఇక్కడికి వచ్చి ప్రజలు అనేక సమస్యల కోసం వస్తారు కాబట్టి వాళ్ళ సౌలభ్యం కోసం మరి ఈ సీసీ రోడ్డుకు వస్తే బాగుంటుందని ఒక నిర్ణయానికి వచ్చేసి ఈరోజు మరి భూమి పూజ చేసుకొని సీసీ రోడ్డు కంప్లీట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా వేములవాడ పట్టణంలో కూడా దాదాపు 5 సంవత్సరాల నుంచి మున్సిపాలిటీ పాలకవర్గం అనేక రకాలుగా అభివృద్ధిలో భాగమై ముందుకు నడిపిస్తూ చాలా వరకు అభివృద్ధి చేయడం కూడా జరిగింది. ఈ సందర్భంగా వేములవాడ పట్టణ ప్రజలకు, అదేవిధంగా ఇక్కడికి వచ్చిన మా కౌన్సిలర్లకు, చైర్మన్ గారికి, వైస్ చైర్మన్ గారికి, కమిషనర్ గారికి, ఏ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మా వేములవాడలోని మా మున్సిపల్ పాలకవర్గం అందరి సమక్షంలో ఈరోజు మా చైర్మన్ గారు, మా కౌన్సిలర్లు, మా కాంగ్రెస్ నాయకులు, అదేవిధంగా ఏఈ గారు, మా కమిషనర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు మన పాలకవర్గం మన ఆఫీస్ ముందట ఈ బురదమయం అవుతుందని, దీన్ని నిర్వహించదా అనుకుంటే ఈరోజు దీనికి మోక్షం వచ్చింది. అదేవిధంగా సీసీ రోడ్డు పోయడం జరుగుతుంది. అందరికీ సీసీ రోడ్డు వస్తే అంతా బాగుంటుందని మా మున్సిపల్ ఆఫీస్కు తరఫున అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. వేములవాడ పురపాలక సంఘ కార్యాలయ ఆవరణంలో గౌరవ చైర్పర్సన్ గారి అధ్యక్షతన ఈరోజు వైస్ చైర్మన్ గారు, గౌరవ కౌన్సిలర్లు, గౌరవ కాపరేషన్ సభ్యులు మరియు పట్టణ పుర ప్రముఖుల ఆధ్వర్యంలో ఈరోజు పురపాలక సంఘ కార్యాలయంలో నూతనంగా ఎస్ఎఫ్సి గ్రాంట్ నుండి సీసీ రోడ్ నిర్మాణానికి శంకుస్థాపన పూజ కార్యక్రమం ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ఇట్టి పని మా పురపాలక సంఘ కార్యాలయ సిబ్బందికి కానీ, వెహికల్స్ కానీ అన్నిటికీ ఉపయోగపడే నిమిత్తం ఇట్టి కార్యక్రమాన్ని, ఇట్టి సీసీ రోడ్ను నిర్మాణం చేయటకు గత 2 మాసాల క్రితము సాధారణ సమావేశంలో గౌరవ సభ్యుల ఆదేశంలో ప్రకారంగా తీర్మానం చేసి ఆమోదించడం జరిగింది. ఇట్టి పనిని త్వరితగతిన పూర్తి చేసి అన్ని రకాల సౌకర్యంగా ఉండడానికి కోరుచున్నాను. వేములవాడ పట్టణంలోని పురపాలక సంఘం వద్ద ఎస్ఎఫ్సి గ్రాంట్ నుంచి 5 లక్షల రూపాయలతోని మన మున్సిపల్కి వచ్చే ప్రజలకు ఇబ్బంది కాకుండా ఇక్కడ సీసీ ప్లాట్ఫారం కొరకు ఈరోజు గౌరవ చైర్పర్సన్ గారు, గౌరవ వైస్ చైర్మన్ గారు, గౌరవ అధికారులు, కౌన్సిలర్లు అందరి ఆధ్వర్యంలో భూమి పూజ చేసుకోవడం జరిగింది. మరి గతంలో ఈ యొక్క పురపాలక సంఘం నాటి ప్రభుత్వంలో 8 కోట్ల 50 లక్షలతో ఈ యొక్క ఈ భవన నిర్మాణం కూడా చేసుకొని మరి మిగిలిపోయిన పనులకు మరి గత 2 నెలల కింద అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ తీసుకొని గౌరవ కౌన్సిలర్ చైర్పర్సన్ గారి ఆమోదంతో ఈ యొక్క పనిని ప్రారంభించుకోవడం జరుగుతూ ఉంది. మరి అదేవిధంగా ఈ యొక్క పాలక వర్గం ఏదైతే మిగిలిపోయిన సీసీ రోడ్లు కానీ, మరి 14 ఫైనాన్స్ నిధులు, టీవీఎఫ్ఎడిస్ నిధులు, ఇవన్నీ నిధులతో కొన్ని దాదాపు 90% కూడా అన్ని వార్డులలో సీసీ రోడ్లు కూడా పూర్తి చేసుకున్నాం. ఇంకా మిగిలిపోయిన పనులకు కూడా మరి కాంట్రాక్టర్లు సహకరించి, అధికారులు కూడా సహకరించి మరి ప్రజలకు ఇబ్బంది కాకుండా చేసుకోవడం కొరకు పాటుపడాలని కోరుకుంటూ మరి అవకాశం ఇచ్చిన అధికారులకు, గౌరవ చైర్పర్సన్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తాం. వేములవాడ పట్టణ మున్సిపల్ కార్యాలయానికి మరి వివిధ పనుల నిమిత్తం వస్తున్నటువంటి ప్రజలకి అదేవిధంగా ఇక్కడికి ఇక్కడ మరి ఇక్కడ ప్లేస్లో మరి వెహికల్స్ పెట్టడానికి ఇబ్బంది అవుతున్న తరుణంలో మరి మున్సిపల్ ఆవరణలో సీసీ రోడ్డు కాను మరి ఎస్ఎఫ్సి నిధుల నుండి 5 లక్షల నిధులు కేటాయించుకొని
దానిలో భాగంగా ఈరోజు గౌరవ కౌన్సిలర్స్, గౌరవ కోఆప్షన్ మెంబర్స్, అదేవిధంగా గౌరవ ఇన్ఛార్జ్ కమిషనర్ గారు, ఏఈ గారు అందరూ కలిసి దానిలో భాగంగా భూమి పూజ కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి ఇదివరకే ఈ సీసీ రోడ్ అంటే మా మున్సిపల్ పాలకవర్గం రాగానే మరి సీసీ రోడ్డు పనులు చేపట్టాల్సిన అవసరం ఉంటుండే. కానీ మరి అన్ని వార్డులలో మరి అప్పుడున్నటువంటి అవసరాల దృష్ట్యా కొన్ని వార్డులలో అప్పటికప్పుడు సీసీ రోడ్లు ఏర్పరిచిన పోయవలసిన అవసరం ఉంది. కాబట్టి మరి ఆ నిధులను మరి అన్ని వార్డులు ఎక్కడైతే రోడ్లు అవసరం ఉన్నాయో అక్కడ నిధులను కేటాయించుకొని రోడ్స్ వేసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మరి ఇప్పుడు మా మున్సిపల్ పాలకవర్గం మరి నిర్ణయం తీసుకొని మరి ఇక్కడ మరి ఎస్ఎఫ్సి నిధుల నుండి ఈ విధంగా రోడ్ నిర్మాణం చేయడం కోసం మరి చేసుకోవడం జరుగుతుంది. మరి ఇంకా కూడా అన్ని వార్డులో కూడా నిధులను ఇంకా కూడా నిధులు అవసరం ఉన్నాయి. మరి గౌరవ శాసనసభ్యులు ప్రభుత్వ విప్ గారికి కూడా మరి ఎక్కడైతే ఇంకా మిగిలిపోయిన పనులు ఉన్నాయో వాటి కోసం, డ్రైన్స్ కోసం కావచ్చు, రోడ్స్ కోసం కావచ్చు, వివిధ పట్టణ అభివృద్ధి కోసం మరి నిధులు కావాలని పలుమార్లు కూడా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకోవడం జరిగింది. వారు కూడా సానుకూలంగా స్పందించి మరి ఏ నిధులైనా వస్తే మరి అభివృద్ధి చేయడంలో మా మున్సిపల్ పాలకవర్గం ముందుంటుందని సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఈ విధంగా ప్రజల అవసరార్థం మరి ఈ విధంగా చేసుకోవడం మా మున్సిపల్ పాలకవర్గం సహాయ సహకారాలతో ముందుకెళ్ళడం జరుగుతూ ఉంది. కాబట్టి మరి ఇంకా కూడా ఏ నిధులు వచ్చినా మున్సిపల్ అభివృద్ధి కోసం కృషి చేస్తామని సందర్భంగా తెలియజేసుకుంటూ మరి కార్యక్రమంలో పాల్పంచుకున్న గౌరవ కౌన్సిలర్స్కి, అధికారులకు అందరూ కూడా ధన్యవాదాలు.